ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీవిలాసులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిపెరి ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి, మీ ప్రతి కోరిక త్వరగా నెరవేరడానికి మంత్రంతో పని లేకుండా, ఎటువంటి పూజ చేయవలసిన అవసరం లేకుండా ఒక ఉపాయం చెప్తాను. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఇది ఒక స్విచ్ వర్డ్. మనలో మానసిక శక్తిని ప్రేరేపించి మన మనసులో ఉన్న ప్రతి కోరికని కూడా నెరవేరడానికి ప్రాకృతికంగా ఆ శక్తినిస్తుంది. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎటువంటి లాభం కలుగుతుందో మీకు వివరిస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక సమస్యల మీద వీడియో చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి. అలాగే మీరు చూడడం చేత కావడం లేదు, మాకు సమస్యలు ఉన్నాయి కానీ మేము వీడియో చూడలేకపోతున్నాము అనేవారు, వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అంటే ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. మీకు ఎవరికైతే వీడియోలు రావడం లేదు వారు రిక్వెస్ట్ పంపించండి, నేను ప్రతిరోజు కూడా ఫేస్బుక్ దాంట్లో వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మీరు ఈ ఉపాయాన్ని ఒక వైట్ పేపర్ మీద ఒక బ్లూ కలర్ పెన్తో చేయాలి. చాలా తేలికైంది. ఎప్పుడు చేయాలి? సోమవారం రాత్రి పడుకునే ముందు మీరు దీనిని మీ దిండి కింద పెట్టి పడుకోండి. దీనివల్ల మీకు ప్రతి కోరిక నెరవేరుతుంది, అంటే ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుంది. అలాగే మీరు మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చాలా తేలికైన ఉపాయం. ముందే చెప్పాను మీకు, నేను మంత్రం చెప్పించాల్సిన అవసరం లేదు, అలాగే పూజ చేయవలసిన అవసరం లేదు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఎవరు చేయాలి అంటే కోరికలు అంటున్నారు కరెక్టే, ఎటువంటి కోరికలకి చేస్తే బాగుంటుంది, మనందరికీ కూడా కొన్ని అనుమానాలు ఉంటాయి. అంటే మీకు వివాహం త్వరగా కావాలని కోరుకునేవారు చేయవచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు చేయవచ్చు, ధనం కావాలనుకునేవారు చేయవచ్చు, బిజినెస్ చేయాలనుకునేవారు చేయవచ్చు, విద్యార్థులైనా సరే అంటే వారి విద్యలో అద్భుతమైన ప్రతిభ కనిపించాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి, ఇలా ఆలోచించేవారు ఎవరైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు. ఆడవారు నిరస సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు. మతము, జాతి, కులం ఇలాంటివి ఏమీ లేవు, అందరూ ప్రయత్నించేయవచ్చు. సోమవారం రాత్రి పడుకునే ముందు ఇది చేయాలి. ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు, బ్లూ కలర్ పెన్ను. ఉపాయం చేసే ముందు మాత్రం కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఉపాయం చేయండి. సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని కోరుకోండి. ఏదైతే మీ మనసులో కోరికల గురించి మనసులో ఒక్కసారి తలుచుకోండి, తర్వాత వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఈ పదాన్ని రాయండి. చాలా తేలికైంది. టిహెచ్ ఏఎన్ కే యు వైఓయు. థ్యాంక్ యూ. మనం రాయవలసింది థ్యాంక్ యూ. ఇలా మీరు 3 సార్లు రాయాలి. TH A N K Y O U. మీరు థ్యాంక్ యూ రాయాలి. TH A N K Y O U. 3 సార్లు రాయాలి. 3 సార్లు రాసిన తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేయకూడదు, చిన్నదాని మీద రాసుకోవచ్చు. మీరేం చేస్తారంటే మీరు పడుకునే దిండు కింద లేదా పిల్లో కవర్లో కానీ పెట్టేసుకోండి, పెట్టుకుని పడుకోండి. ఈ ఉపాయాన్ని మీరు 41 రోజులు వరుసగా చేయాలి. 41 రోజులు రాయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కూడా మీరు పేపర్ పైన మీరు రాసిన పదాన్ని మీరు రాయవలసిన అవసరం కూడా లేదు. రాత్రి పడుకునే ముందు పేపర్ తీసి మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని అవి త్వరగా నెరవేరాలని కోరుకొని
మళ్ళీ ఆ పేపర్ని దిండి కింద కానీ లేదా దిండి కవర్లో పెట్టుకోండి. ఒకవేళ ఈ పేపర్ నలిగిపోయినా చిరిగిపోయినా మళ్ళీ కొత్త పేపర్ని మళ్ళీ సేమ్ ఇలాగా రాసుకొని తయారు చేసుకోండి. అంటే కంటిన్యూగా 41 డేస్ మీరు పేపర్ చూడాలి, మీ కోరిక చెప్పుకోవాలి, మళ్ళీ దాంట్లో పెట్టాలి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాత పేపర్ని అంటే ఒకవేళ పేపర్ నలిగిపోయి చిరిగిపోయింది, దాన్ని ఏం చేయాలంటే క్యాండిల్ వెలిగించి కాల్చేయండి. ఇది మీరు ఖచ్చితంగా 41 రోజులు కంపల్సరిగా చేయండి. వరుసగా 42వ రోజు ఈ పేపర్ని తీసి ఏదైనా మట్టిలో పెట్టేయండి లేదా క్యాండిల్తో కాల్చేయండి ఈ పేపర్ని. చాలా అద్భుతమైన ఉపాయం. ఈ ఉపాయం చేసిన 40 రోజుల్లోనే మీ మనసులో ఉన్న కోరికలు తీరే మార్గాలు తెలుస్తాయి. మీ విష్ ఏదైతే ఉంటుందో ఖచ్చితమైన ప్రయత్నం ద్వారా అవుతుంది. ఇది స్విచ్ వార్డ్ అంటారు. మనకి చాలామందికి తెలియదు ఏంటంటే, మన భావం, మన మనసులో ఉండే కోరిక, మనం ప్రాకృతికంగా ఎలా ఆలోచిస్తామో, ఏ విధమైన కోరిక కోరుకుంటామో అదే మనకి వస్తుంది అనేది శాస్త్రం చెప్తున్నమాట. మనం ఎందుకంటే పూజలు చేయలేము, అలాగే ఏమీ చేయలేము, మాది మతము అనేవారు ఇలాంటి వాటిని ప్రయత్నించేసి చూడండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండోది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేకపోయినా విశ్వాసం లేకపోయినా పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే.